హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారు కదా. సో నేను వచ్చేసి ఇప్పుడు ఫ్లవర్ మార్కెట్కి వెళ్తున్నాను. యాక్చువల్గా ఎప్పుడు మమ్మీ అను డాడీ వెళ్తారు. సో ఈసారి బాబుని పడుకోబెట్టి ఒకసారి వెళ్దాము అని చెప్పి వెళ్దాం అనుకున్నాను. నేనైతే ఇప్పుడు దాకా వెళ్ళలేదండి, జస్ట్ చూడటం వరకే. నాకు ఇప్పుడు ఆ ఛాన్స్ రాలేదు. సో ఒకసారి చూద్దాం ఏముంది అని చెప్పి స్టార్ట్ అయ్యాము. సో ఇక్కడ నుంచి మాకు ఒక 15 మినిట్స్ పడుతుందన్నమాట, 6 సిగ్నల్స్ దాటాలి. పువ్వుల మార్కెట్కి ఎందుకు వెళ్తున్నారా అనుకోవచ్చు, అంటే పెద్ద ఈవెంట్కి అకేషన్కి అయితే కాదండి. డైలీ ఇంట్లో పూజ చేసుకోవడానికి పువ్వులు తెచ్చుకుంటాం, అంటే మార్కెట్లో చాలా ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. యాక్చువల్గా మధ్యాహ్నం పూట అయితే ఇంకా బాగుంటాయి, ఇప్పుడు మేము సాయంత్రం వెళ్తున్నాం కాబట్టి చెప్పలేం, అయినా బాగానే ఉంటాయండి. సో ఇది ఫ్లైఓవర్ అన్నమాట, ఎగ్జాక్ట్గా అమ్మవారి గుడికి ఎదురుగా ఉంటుంది ఈ ఫ్లైఓవర్. ఇప్పుడు మీరు అటు సైడ్ రైల్ ట్రాక్ ఉంటుంది కదా, ఆ రైల్ ట్రాక్కి అటు సైడ్ అంతా మనకి ఫ్లవర్ మార్కెట్ అండ్ వెజిటబుల్ మార్కెట్ అన్నమాట. సో ఇదైతే మా దుర్గ గుడి. సో దుర్గ గుడికి కిందంతా వన్ టౌన్ అండి, అక్కడ కూడా అంతా హోల్సేల్, ఇదేనండి ఫ్లవర్ మార్కెట్, అంతా హోల్సేల్ ఉంటుందన్నమాట. వీడియో బోర్ కొడుతుందని నేనే ఫాస్ట్ మోడ్లో పెట్టానండి. సో ఈ టెంపుల్ వచ్చేసి వినాయకుడి టెంపుల్ అండి, అంటే విజయవాడకి పొలిమేర అని కూడా అంటారు ఇది. సో ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకొని 2 లెఫ్ట్స్ తీసుకుంటే కానీ మేము ఫ్లవర్ మార్కెట్కి వెళ్తామన్నమాట. సో ఇదే రోడ్లోనే సేమ్ మనకి మున్సిపల్ ఆఫీస్ ఉంది అండ్ పవర్ ప్లాంట్ ఉంది, చూసారు కదా ఇదే మున్సిపల్ ఆఫీస్ అన్నమాట మొత్తం విజయవాడకి. సో ఇక్కడ నుంచి కొంచెం దూరం వెళ్తే మనకి ఫ్లవర్ మార్కెట్ వస్తుందన్నమాట. ఏంటి ఇలా ఉంది అని అనుకోవచ్చు, కానీ చిన్న చిన్న ప్లాట్ఫామ్ బండుల్తో సహా అందరూ ఇక్కడే తెచ్చుకుంటారండి ఫ్లవర్స్ అనేవి. మొత్తం విజయవాడకి ఇక్కడ నుంచే మనకి సప్లై జరుగుతుందన్నమాట. సో ఇక్కడ నుంచి మనకి ఫ్లవర్ మార్కెట్ స్టార్ట్ అవుతుంది. సో తమలపాకులు, నిమ్మకాయలు, అన్నీ డెకరేషన్ ఐటమ్స్తో సహా మనకు అన్నీ ఉంటాయండి. ఇవి వచ్చేసి సంపంగి పువ్వులు అండి, సంపంగి పువ్వులు కూడా అలా హోల్సేల్గా అమ్ముతారు. సో ఇక్కడ నుంచి మార్కెట్ స్టార్ట్ అవుతుంది, ఎప్పటికప్పుడు లోడ్ దిగుతూనే ఉంటుందండి. ఫ్లవర్స్ అంత ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట, మనకి పెళ్ళిళ్ళకి పువ్వుల దండలే కానీ అండ్ పూల జడలకే కానీ, పూల జడలు అయితే అక్కడికక్కడ చిన్నుంచుని చేయించుకుంటారు కూడా, అంటే అంత ఫ్రెష్గా చేయించుకుంటారు. సో నార్మల్ మనకి బయట అయితే ఆర్డర్ ఇచ్చేస్తాం, సో ఇక్కడైతే మనకి డైరెక్ట్గా మన ఎదురుగానే చేస్తారనమాట ఇలా. అండ్ మేము వచ్చేసి ఎప్పుడు 3 టైప్స్ ఆఫ్ కలర్స్ తీసుకుంటామండి, వైట్ చామంతి, ఎల్లో చామంతి అండ్ గులాబీ. ఒక వారానికి సరిపడానే తీసుకుంటాం, మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ వారానికి వస్తామన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి మేము ఎల్లో చామంతి తీసుకుంటున్నాం, 1/2 కేజీ తీసుకుంటాం. కానీ ఈసారి వైట్ చామంతి 1/2 కేజీ తీసుకున్నాం, చాలా ఫ్రెష్గా ఉన్నాయి. గులాబీలు కూడా 1/2 కేజీ ఉందండి. చూసారు కదా చామంతి చాలా ఫ్రెష్గా ఉన్నాయి అక్కడ. ఒక్క చామంతనే కాదు, ప్రతిదీ అంత ఫ్రెష్ ఐటమే ఉంటుంది అక్కడ. సో ఇలా 3 కలర్స్ తీసుకొని, ఇది మనకి ఫ్లవర్ మార్కెట్ కదా, కొంచెం ముందుకు వెళ్తే ఇది వెజిటబుల్ మార్కెట్ అన్నమాట. ప్రతి షాప్కి విజయవాడలో ఇదేనండి, ఇక్కడ బస్తాల్లో నుంచి తీసుకొని డీలర్కి అమ్ముకుంటారన్నమాట. అండ్ మనం మామూలుగా 1/2 కేజీ 1/2 కేజీ అలా తీసుకోవడం కుదరదు, అంటే ఇది షాప్స్ వాళ్ళకైతే మంచిగా పనికొస్తుంది. యాక్చువల్గా షాప్స్ వాళ్ళే వస్తారు ఇక్కడికి. సో ఇది ఉంది అది లేదు అనుకున్న అన్ని వెజిటబుల్స్ ఉంటాయండి, ఇలా లోడ్ దించుతారనమాట లారీల నుంచి. అటు సైడ్ అంతా నెహ్రూ పార్క్ ఉంటుంది, సో అక్కడి నుంచి దించుతారు.
ఇలా బస్తాల లెక్కనే అమ్ముతారండి. కిలో వచ్చేసి 7 రూపీస్ 10 రూపీస్ అలానే ఉంటాయి. సో వచ్చేదారిలో సాంబ్రాన్ పుల్లలు అంట బాగున్నాయని చెప్పి స్మెల్ తీసుకున్నాం. అండ్ అమ్మవారి గుడికి అయితే లైటింగ్స్ వేసారండి. మీరు అనుకోవచ్చు దుర్గ గుడే కదా, మీరు ఎప్పుడన్నా వెళ్ళొచ్చు రావచ్చు అని. సో ఎవరి ఊర్లో వాళ్ళు కుదరదండి. సో ఇప్పుడు ఫ్లైఓవర్కి లెఫ్ట్ సైడ్ చూస్తున్నారు కదా, ఇదంతా వన్ టౌన్ అన్నమాట. మనకి హోల్సేల్గా దొరుకుతాయి ఏదన్నా, అంటే టాప్ టు బాటమ్ మనకి టూత్పిక్తో సహా అన్నీ హోల్సేల్గానే ఉంటాయండి. ఈసారి నాకు కుదిరితే నేను కూడా ఒకసారి వీడియో పెడతాను మీకు. సో మేము వచ్చేసి 5:30కి స్టార్ట్ అయితే ఇంటికి వెళ్ళి అదంతా మీకు చూపించేయాలి కదా. సో ఇంటికి వెళ్ళేసరికి నాకు 6:30 అట్లా అయ్యిందనమాట. సో మ్యాక్సిమమ్ ట్రై చేస్తాను నేను మీకు విజయవాడ చూపించడానికి. సో చూస్తూనే ఉండండి నా ఛానల్ని. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నొక్కండి. ప్లీజ్ డూ సపోర్ట్ టు మై ఛానల్.